హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు నేను మనీ ఫ్లెండ్ దగ్గర ఇలా చేస్తే మీరు కోటీశ్వరు అవ్వటాన్ని ఎవరు ఆపలేరు. ఈ ఇంట్లో ఈ మొక్క ఉంటే మీకు చాలా అదృష్టం అన్నమాట. మనీ ప్లాంట్ అంటేనే చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు కదండి. మనీ ప్లాంట్ చక్కగా మనీ ప్లాంట్ ఇలా పచ్చదనంగా ఉండాలండి. ఈ మొక్క ఎక్కడ పెడితే అక్కడ చాలా మంచిది అన్నమాట. నేనేం చేస్తున్నానంటే మనీ ప్లాంట్ తీసుకోవాలండి. చక్కగా మనీ ప్లాంట్ ని మనము 5 రూపీస్ కాయిన్స్ అయినా 2 రూపీస్ కాయిన్స్ అయినా చక్కగా ఇలాగా మనీ ప్లాంట్ మొదల్లో పెట్టుకోవాలండి. ఇలా మొదల్లో పెట్టుకుని మనం ఇంటిలో చక్కగా హాల్లోనైనా ఎక్కడైనా సరే సోఫా మీదైనా టీపాయ్ మీదైనా మనం ఇలా పెట్టుకుంటే ఇంటిలో చాలా మంచిది అనమాట. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో ధనధాన్యాలతో తులతూగుతారనమాట. నేలపైన పైకి ఎక్కడికి కావాలంటే అక్కడికి దీన్ని పెంచుకోవచ్చు అనమాట. మనీ ప్లాంట్ ఇంట్లో ఉన్న డబ్బు ఆగిపోతే డబ్బు సమయానికి అందుతుంది అనమాట. మనీ ప్లాంట్ ని ఈశాన్యం ఉంచితే డబ్బు అనేది పోతుంది, రావలసిన డబ్బు కూడా రాకుండా పోతుంది. మనీ ప్లాంట్ పడమర పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య చాలా గొడవలు వస్తాయండి. మనము మనీ ప్లాంట్ ని పడమర పక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదండి, భార్యాభర్తలకి గొడవలనేవి వస్తాయి. తూర్పు ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఆగ్నేయంలో మనం ఉంచితే చాలా మంచిది అనమాట. తూర్పు ఉత్తరం ఎప్పుడైనా దక్షిణ దిక్కుల్లో మనం ఉంచాలండి, లేకపోతే ఆగ్నేయంలో పెంచితే చాలా మంచిదండి. ఆగ్నేయ మూల వినాయకునికి చాలా ఇష్టమైన మూల అనమాట. తూర్పు ఆగ్నేయంలో పెంచితే వినాయకుడితో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. మీకు లక్ష్మీ గణపతిగా విఘ్నేశ్వరుడు అభయం ఇస్తాడు. మనీ ప్లాంట్ దగ్గర ఎప్పుడు చెడు మాట్లాడకూడదండి, మంచి అనేదే మాట్లాడాలన్నమాట. అంతేకాకుండా మనీ ప్లాంట్ దగ్గర మనము ఎప్పుడు ధనం ఉంటుందండి. మనీ ప్లాంట్ ఉంటే ధనము మీ అంటే ఉంటుంది. మనీ ప్లాంట్ ధనం ఇచ్చే మొక్క అంటారు. మనీ ప్లాంట్ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే అనమాట. ఎప్పుడు మనీ ప్లాంట్ పచ్చదనంగా ఉండాలండి, అప్పుడు మీ ఇల్లు పచ్చదనంగా ఉంటుంది. కొన్ని ఆకులు వడబడిపోయి పసుపు రంగులోకి వస్తూ ఉంటాయండి, అప్పుడు మీ ఇంట్లో నెగిటివ్ అనేది స్టార్ట్ అయినట్టు మనకు అర్థం అనమాట. మనీ ప్లాంట్ ఎప్పుడైనా మనకి వడబడకూడదండి, లక్ష్మీదేవి పోతుంది అంటారు. మనం నిండుగా పచ్చదనంగా ఉండేటట్టు చూసుకోవాలి. మీరు శుక్రవారం రోజు ఇలా మనీ ప్లాంట్ లో మీ చిల్లర కాయిన్స్ 2 రూపాయలైనా 5 రూపాయలైనా ఏవైనా సరే మనం ఇలా వేసుకుని ఒక మనం హాల్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుందన్నమాట. డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదన్నమాట. ఇలా చేసుకోవాలండి. ఎప్పుడు మనము మనీ ప్లాంట్ ని పచ్చదనంగా ఉండే విధంగా చూసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వడబడితే మీ ఇంట్లో డబ్బు అనేది నిలవదన్నమాట. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే డబ్బు ఆగిపోతే సమయానికి సకాలంలో అందుతుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనీ ప్లాంట్ ని ఈశాన్యం ఉంచకూడదండి, డబ్బు పోతుంది. మనీ ప్లాంట్ పడమర ఉంచితే భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి వస్తాయన్నమాట. ఎప్పుడైనా తూర్పు ఉత్తరము దక్షిణ దిక్కుల్లో ఆగ్నేయంలో ఉంచాలండి. ఆగ్నేయంలో ఉంచితే విఘ్నేశ్వరుడికి ఇష్టమైనదండి ఆగ్నేయం మూల. ఆగ్నేయం ఉంటే లక్ష్మీ గణపతిగా మీకు అభయం ఇస్తాడనమాట విఘ్నేశ్వరుడు. ఇలాగా మనీ ప్లాంట్ ని ఇంటిలో పెంచుకోండి. ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు, సమయానికి డబ్బు అనేది అందుతుంది అనమాట. ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచి మనీ ప్లాంట్ అంటే మనీ ప్లాంట్ ఈ మొక్కని మనం 2 కళ్ళతో చూసి నమస్కరిస్తే ఆ రోజు మీకు డబ్బుకి ఎటువంటి కొద ఉండదండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు ఇంటిలో ఎప్పుడు శుభం అనేది ఉంటుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, లక్ష్మీదేవి మనకి మనీ ప్లాంట్ కు ఉన్న అనుబంధం ఎలాంటిదో ఇంట్లో. అందుకే ప్రతి ఒక్కరు మనీ ప్లాంట్ అనేది పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ ని ప్రతి ఒక్కరూ పెంచుకుంటూ ఉంటారనమాట. ఇలా పెంచుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే. పచ్చదనంతో ఎప్పుడు చక్కగా మనము మొక్క ఉంటుందో మన ఇల్లు కూడా పచ్చదనంగా ఉంటుంది. చాలా మంది మనీ ప్లాంట్ ని ఇళ్లలో ఎక్కడ కావాలంటే అక్కడ పెంచుకుంటూ ఉంటారండి. మనం ఇంట్లో చక్కగా అల్లించుకొని పెంచుకుంటే మనీ ప్లాంట్ పచ్చగా ఉంటే మన ఇంట్లో డబ్బంతా నిండుగా ఉంటుంది అనమాట. అదే గుర్తు ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.